सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वंदे भगवत पुनः पुनः ध्यान मूलंगुरो पूजा गुरो पदम मंत्रूलंगुरोक्य मोक्षमूलंगुरो हरि ओ सहना सह सहनो भुन सहवीय करवावह तेजस्वी नीतमस्तु मा ఓం శాంతి 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 శ్రీ హరి ఓం శ్రీ గురుభ్యో నమ అధ్యయన భారతి కఠోపనిషత్ అధ్యయనం అధ్యాపకులు శ్రీ రాళ్ళపల్లి రామసుబ్బారావు గారు మనకు అత్యంత విన్న కృపతో విషదంగా బోధిస్తున్నటువంటి కఠోపనిషత్తుని మరి కొంచెం మనసుకు పట్టుకోవడానికి అధ్యయనం చేస్తున్నాం దీనిని మన్నమనండి తిరిగి లేకపోతే ఇంకొక శ్రవణం అనండి ఎలాగైనా అదే ఓకే ఇది చేస్తున్నది అధ్యయన భారత శిష్య బృందం చేసేవారు ఎవరు లేరు చేయబడుచున్నది అంతే తప్ప ఎవరో చెప్తున్నారు ఇంకొకరు చేయి చేయిస్తున్నారు చేస్తున్నారు వింటున్నారు కాకుండా చేయబడుచున్నది అధ్యయన భారత శిష్య బృందం చేయబడుచున్నది ఎందుకలా అన్నాము అనే దానికి ఇప్పుడు భగవత్పాదుల మాటలే తెలుస్తాయి ఓ సహనా కరవావహై తేజస్విధీతమస్తు మా శాంతి 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 ఈ శాంతి మంత్రాన్ని పద పదానికి రకరకముల లక్ష్య లక్ష్యార్థాలను వేదాంతపరమైన అర్థాలను చాలా విశిదంగా ఒక తరగతిలో మనము అధ్యయనము చేసుకుని ఉంటిమి ప్రవిశ్య మమ వాచ ఇం ప్రసప్త సంజీవయక్తిధర స్వధాన శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ పురుషాయ్యం గురుగారు చెప్పారు మొదటి తరగతిలో ఉపక్రమము ఉపసంహారము అభ్యాసము అపూర్వత అర్థవాదము ఉపపత్తి అనేటటువంటివి ఏ గ్రంథములోనైనా ఉంటాయి ఈవెన్ ఒక మెడికల్ పేపర్ రాయాలన్నా లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్కు పేపర్ సబ్మిట్ చేయాలన్నా ఈ పాటలుంటాయి అన్నిటికీ ఇవాళకి రెండు వేల ఏళ్ల క్రితమే తెలుసును ఉపనిషత్తు ఉపక్రమము స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వై ఆర్ ట్రైయింగ్ టు రైట్ దిస్ పేపర్ ఉపసంహారము కన్క్లూషన్ అట్ ది ఎండ్ అభ్యాసము మెటీరియల్ అండ్ మెథడ్స్ అపూర్వత రివ్యూ ఆఫ్ లిటరేచర్ అండ్ సేయింగ్ ఆహా ఇంతమంది ఇలా చదివారు దానికన్నా ఇప్పుడు చేసే దాంట్లో ఈ క్రొత్తదనం ఉన్నది ఈ అపూర్వత ఉన్నది అని చెప్పడం అర్థవాదము దట్ ఈస్ అనాలిసిస్ అండ్ ఆల్సో స్థుతి అర్థవాదం అంటే ఈ టాపిక్ చదవడం వలన ఏమి ప్రయోజనం ఉంటున్నది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడాన్ని అర్థవాదము లేక స్థుతి అంటాం ఉపపత్తి అంటే సమరీ అండ్ అనాలిసిస్ అండ్ సమరీ ఈస్ కాల్ ద ఉపపత్తి దిస్ ఈస్ వాట్ వీడు వెన్ ఎవర్ ఐ రైట్ ఎ పేపర్ ఫర్ ఎ జర్నల్ అఫ్ కోర్స్ ఐ విల్ ఫాలో దిస్ సిక్స్

తాత్పర్యం ఉన్నదా దీనిలో అని తెలుసుకోవాలి నిర్ణయించాలి అంటే లింగం సంకేతములు ఏమిటి డజ్ ఇట్ హ్యావ్ ఉపక్రమ హ్యావ్ ఉపసంహార అభ్యాస అపూర్వత అర్థవాద అండ్ ఉపపత్తి ఇటువంటి ఉన్నదానినే శాస్త్రం అంటాము ఇది వేదాంత శాస్త్రము వేదాంత తాత్పర్యం ఇది వేదాంత తాత్పర్యం నిరూపితం ఏడు ఆరు గుణములచే నిరూపించబడినది చూడండి హౌ వండర్ఫుల్ హౌండర్ఫుల్ వాజ్ అరౌండ్ టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఆర్ఈవన్ అర్లియర్ ఉపక్రమోపసంహారాభ్యాసో అపూర్వతా ఫలం అర్ధవాదోపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే ఇది వేదాంత తాత్పర్యం షడ్భిర్లింగై నిరూపితం అయితే ఇప్పుడు మనం అభ్య అభ్యాసం చేయబోయేది ఏమిటి వేదాంత విద్య ఈ వేదాంత విద్యకు మొన్న మనం చూశాము వివేక చూడమణిలో అత్యంత ఆవశ్యకమైనది వైరాగ్యం అదెందుకు భర్తృహరి గారి శ్లోకం చూడండి భయం బాగా ఫుడ్ కొట్టేస్తున్నాడు అనుకోండి భోగాలు అనుభవించేస్తున్నాడు ఏ డయాబెటీస్ వచ్చి పడుతుందో ఏ హార్ట్ డిసీజ్ వస్తుందో బీపీ వస్తుందో కొలెస్ట్రాల్ వస్తుందో అని భయం కులే చ్యుతి భయం మంచి కులంలో ఉంటే ఎప్పుడు జారిపోతానో దీంట్లోనే అంటూ జాగ్రత్తగా పడ జాగ్రత్త పడడం భయం విత్తే భయం డబ్బు ఉంటే ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారు వచ్చి ముప్పై పర్సెంట్ ట్యాక్స్ కట్టు నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టని రాజభయం రాజభయం భయం అంటే ఇక్కడ గవర్నమెంట్ మానే దైన్య భయం ఎంతో మాన్యతతో ఎంతో గౌరవంగా బతుకుతున్న వాళ్ళకి ఏనాడు ఎవరి ముందు చేయి చాపకుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా దీనభావం కలుగుతుందా అని భయం భలే రిపు భయం ఓ నా బలాన్ని ఎదిరించే శత్రువు ఇంతకంటే బలవంతుడు మరొకడు ఉంటాడు అనే భయం ఎప్పుడూ ఉంటుంది ఇంకా చెప్పక్కర్లే రూపే జరయ భయం పొద్దున లేదరికి అలా అర్థం చూసుకుంటా ఇక్కడ ముడతన్నట్టుంది ఇక్కడేమిటి ఇలా అయిపోయింది ఈ నో హెయిరు లేకపోతే గ్రే హెయిరు అయిపోయింది అది రూపే జరా భయం శాస్త్రేవాది భయం శాస్త్రాలు చదివిన వాడికి వాది వచ్చి వీడిని ఓడించేస్తాడేమో అంటూ సైన్స్ వాడికి మనకన్నా పెద్ద సైంటిస్ట్ వచ్చి మమ్మల్ని కింద పరుస్తాడేమో అని భయంట గుణే కల భయం గుణములు ఉన్న వాళ్ళకి దుష్టుల వలన భయం ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో వీడిని గుణాల నుంచి కిందకి లాగేస్తారు మంచి గుణాల్లోంచి అని భయం కాయే శరీరానికి కృతాంతుడు అంటే యమధర్మరాజు ఆయన గురించే చదవబోతున్నాను ంత భయం ఎప్పుడు రమ్మంటాడో విసా అయిపోయింది పద అంటాడో అది భయం సర్వం వస్తు భయాన్వితం భువి భూమిలో ఉన్న సర్వ వస్తువులు భయముతో కూడినటువంటివే నాయనా వైరాగ్యమేవా భయం నృణం నృణం అంటే నరులకు వైరాగ్యం ఏవ అభయం ఒక్క వైరాగ్యమే భయము లేనిది ఎందుకు వైరాగ్యం భయం ఉండదు వైరాగ్యంలో రెండవది ఉండదు అద్వైతమే ఉంటుంది రెండవది ఉంటే భయం కలుగు అది వారి ఉద్దేశం భోగే రోగ భయం చ్యుతి భయం పిత్తే నృపాలద్భయం మానే దైన్య భయం బలేపు భయం రూపే భయం शास्त्रे वादिभयम् गुणे कलाभयम् काये कृतान्ततभयम् सर्वं वस्तुभयन्वितं भुविन्द्रणाम वैराग्यमेव अभयम् अंत्यप्त्त प्रबोधम नथिंग लाइक वैराग्य सो वी गो टू फाशी नाउ हाउ लॉन्ग विल सिट विथ दिस पोएमस वी हैव टू गो इनटू द फाशी ఓకే చూడండి ప్రథమోధ్యాయ ప్రథమవల్లి అవతరణిక అవతరణికసారి గురువుగారు చెప్పారు దానిని మనము ఇప్పుడు మననము చేయుదాం శాంకర భాష్యము శంకరుల వారి చేత అనుగ్రహింపబడినటువంటి భాష్యం చేత శాంకర భాష్యం

యూజువల్ గా ఏదైనా ఒక గ్రంథాన్ని మైకెల్ క్లోజ్ చేసుకోండి ఏదైనా ఒక గ్రంథాన్ని ఆరంభించాలి అంటే ఒక ప్రార్థన ఒక మంగళ వాచకము చెప్తారు ఈయన ఏం చేశారు ప్రార్థనలు అట్లా ఇది ఇక్కడేమో మనకి ఒక ప్రార్థన శ్లోకంగా కాకుండా వచనంగా రాశారు ఎందుకు వచనంగా రాశారు కఠోపనిషత్తు మరి అటువంటి యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రే సారీ దీ యజుర్వేదానికి సంబంధించినటువంటి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన కాఠక శాఖ కదా ఇది మరి ఇది ప్రోజు కదా అని పోయిట్ ది ప్రార్థన కూడా ప్రోజులోనే రాద్దాం అని రాశారా ఏమో అనిపిస్తుంది ఇక్కడ చూడండి విన్నాము అనే మాట తీసుకుందాం చాలా జాగ్రత్తగా టైం పట్టిన ఒక్కొక్క మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుంది నమహ అనే దానిని పూర్వభాగమైనటువంటి వేదంలో ఇదం నమమా నమమ ఇది నాది కాదు అంటూ ఆహుతి చేస్తాం ఆహుతులు వేసినప్పుడు ఒక్కొక్క ఆహుతి అది వేసి ఇదం నమమా ఇదం నమమ అంటారు నమమ అనేటటువంటిదే అది మనకు ఉపనిషత్తులకు వచ్చేసరికల్లా నమహ అయినది అంటే నాది ఏది కాదు అనేటటువంటి భావము సర్వసమర్పణ భావము భగవంతునికి సర్వసమర్పణ భావం భగవతే అంటే భగవత్ స్వరూపుడైనా ఎవరు భగవత్ స్వరూపులు అందరూ భగవత్ స్వరూపులే మనము కూడా భగవత్ స్వరూపులమే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఆ భగవత్ స్వరూపాన్ని రియలైజ్ చేయడం లేదు రియలైజ్ చేసినటువంటి వైవస్వతుడు ఆ మృత్యుడు ఎవరైతే ముత్యవే ఎవరున్నారో వాళ్ళు భగవంతులే మరి వాళ్ళు రియలైజ్డ్ కాబట్టి మనం రియలైజ్ అవుతే భగవతే అంటారు భగవతే ఓ భగవంతుడా వైవస్వతాయ అంటే వివస్వతుని కుమారుడా ఎవరండి ఈ వివస్వతుడు వివస్వతుడు అంటే ఆదిత్యుడు సూర్యదేవుడు ఈ సూర్యదేవుడికి పురాణ పరంగా చూడవచ్చు లేకపోతే వేదాంత పరంగా చూడవచ్చు పురాణ దృష్టి లేక లౌకిక దృష్టి లేకపోతే వేదాంత దృష్టి లేక దార్శనిక దృష్టి ఏంటంటారు దర్శనములలో ఉన్నటువంటి దృష్టి దార్శనిక దృష్టి అంటారు దార్శనిక దృష్టి లేక శాస్త్ర దృష్టి లేకపోతే ధర్మరాజు ఇది పట్టుకుంటాడు ఒక గద పట్టుకుంటాడు బర్రె మీద వస్తాడు నల్లగా ఉంటాడు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి కోపంగా చూస్తాడు పాశయం పట్టుకుని అందరినీ లాక్కుపోతాడు అంటూ పోచున్నావా అవురా యమధర్మరాజా అనే పాటల్లో సినిమాలో చూపించినట్టుగా ఉండే యముడిని కూడా ఊహించుకోవచ్చు కానీ ఇక్కడ అర్థం అది కాదు ఇక్కడ అటువంటి యముడు గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ యముడు అంటే దార్శనిక దృష్టితో చూస్తున్నటువంటి యముని గురించి పురాణంలో ఆయనకి మూడు రూపాయలు లేకపోతే తొమ్మిది రూపాయలు ఉంటాయని చెప్తాము కానీ మనం పౌరాణికంగా చూడం కదా అని చేత మనం ఏం చేస్తాము వి విల్ సీ హిమ్ యాజ్ యమహ అంటే యముడు అంటే నియమించేవాడు ఎవరా నియమించేవాడు అంతర్యామి అంతర్యామియే మృత్యు అంతర్యామియే వైవస్వత పుత్రుడు వివస్వతుని పుత్రుడు పౌరాణికంగా సూర్య భగవానుడు అండి ఆయనకిద్దరు భార్యలు ఉన్నారండి ఓ భార్య ప్రభండి ఇంకో భార్య ఛాయ అండి నాచురల్ గా వెలుక్కి నీడ వెలుగు రెండో ఉంటాయి మరి సూర్యుడికి ఆ రెండు భార్యలండి ఆయనకో కొడుకు పుట్టాడండి ఆయన యమధర్మరాజు అండి చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ ఇక్కడ ఆదిత్యుడు అంటే పరబ్రహ్మ స్వరూపము ఆయన తాలూకా రిప్రజెంటేటివ్ అయినటువంటి మరుత్యవే అంటే యమాహా ఎందుకు ఆయన్ని పూజిస్తున్నాము ఏదైనా ఒక పర్టికులర్ దీంట్లో మృత్యు యొక్క ప్రార్థన ఉంటుందా చూడండి ఎందుకు ఉండదు మన ఇంట్లో ఎవరైనా మధ్యాహ్నం కూర్చుని ఏదో చావు గురించి మాట ఎవరై మధ్యాహ్నం పూట నువ్వు నట్టింట్లో కూర్చుని ఏమిటి నడి మధ్యాహ్నంలో చావు గురించి మాట్లాడుతున్నావు నోర్మయ్యి అంటారు పెద్దవాడు అంటే చావు గురించి మాట్లాడడమే ఒక పెద్ద పాపమన్న లెవెల్లో ఉంటారు కానీ ఆ చావులోనే మనం బతుకుంటున్నాం ప్రతిరోజు నువ్వు అంతేత లేదు మృత్యు అంటే ఏదైతే పుట్టిందో అది పోతుంది పుట్టిందే పోతుంది పుట్టనిది పోదు పుట్టిందే పోతుంది జాగ్రత్తగా ఆలోచించండి జాతస్యహి ధ్రువో మృత్యు జాతస్యహి నా మృత్యు జాతసి ధ్రువ మృత్యువు తీరం నా జాతస్యహి నా మృత్యు అంటే పుట్టని దానికి పోయేది లేదు పుట్టనటువంటి ఆత్మ పోవడం ఏమిటి అంటే నా జాయతే బ్రియతేవ కథ అంటూ నెక్స్ట్ శ్లోకంలో రాశారు చేత మృత్యవే అంటే యమహా మనందరను నియంత్రించేటటువంటి ఓ మహానుభావా ఓ భగవంతుడా నీవు ఇక్కడ బ్రహ్మ విద్యాచార్యుడు కదా అంతేత బ్రహ్మ విద్య నచికేతసే చ నచికేతుడు అని మనం తెలుగులో రాస్తున్నాము ఆయన పేరు నచికేతసుడు నచికేతసుడు దాన్ని షార్ట్ గా నచికేతుడు అని కూడా చెప్పి నచికేతసుడు నచికేతస అనే దానికి నచికేత అనే పదం కూడా ఉంటుంది నచికేతస అన్న గురువు గారు ఏమన్నారు నచికేతస అన్నారు నచికేత సేచ నచికేతసుడు అనే వానికి కూరా ఆయనందుకు ఈ బ్రహ్మ విద్యాచార్య ఎక్కడ పెట్టారు వాళ్ళు ఇటు అటు పెట్టారు ఎవరికి మృత్యవే బ్రహ్మ విద్యాచార్య బ్రహ్మ విద్యాచార్య నచికేత చా చా అని మన ఎండ పెట్టారు కాబట్టి ఇద్దరూ బ్రహ్మ విద్యాచార్యులే ఎందుకంటే అలా చెప్పారు గురవాడు కదా ఆవిడ శిష్యుడు కదా అన్నో నచికేతుడు బ్రహ్మ విద్యని గ్రహించి భూలోకంలో ఆయన బ్రహ్మ విద్యాచార్యుడు అయినాడు దివలోకంలో దివ్యమైన లోకంలో యముడు బ్రహ్మ విద్యాచార్యుడు అంటూ భగవత్పాదులు అక్కడ ఉద్దేశిస్తున్నారు అందుకే దానిని మధ్యలో పెట్టి చా అనే పదాన్ని పెట్టారు నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేత సేచ అది ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఏమిటండి అథ ఏమిటి అథ అంటే ఏమిటండి అథ అనే దానికి మూడు అర్థాలు చెప్పారు భగవత్పాదులు ఇవన్నీ టీకలు వస్తాయి అంటే భగవత్పాదుల తాలూకా భాష్యానికి మళ్ళీ టీకలను రాస్తారు ఆ టీకలలో ఈ డీటెయిల్స్ ఉంటాయి మనం మనం ఇక్కడ ఎవరిని ఫాలో అవుతున్నాము మన తత్వ విదానంద సరస్వతి గారిని ఫాలో అవుతుంది ఆయన ఏం చెప్పారో యథాతథంగా అదే చెప్పుకుంటాం అథా అన్నారు అథ అంటే మూడు మాటలు అటు తరువాత అటు పిమ్మట ఎటు పిమ్మట ముందు ఏం చేశాం శాంతి మంత్రం చెప్పాం శాంతి మంత్రం చెప్పుకొని మాకు సకల సౌభాగ్యములు కలుగుగాక అని ప్రార్థించుకున్న తరువాత గురు శిష్యులిద్దరు కూర్చొని అథ అటు తరువాత అంట అన్న మాటని ఇక్కడ చెప్పబోతున్నాము అని చెప్తా లేకపోతే అథ అంటేనే ఓంకారం ఓంకారం అంటేనే అథ అంటే అదే పరబ్రహ్మ వాచకము అదే మంగళ వాచకం లేకపోతే అథ అంటే ఈదానీ అన్నారు అంటే ఇప్పుడు ఇదానీ రైట్ నావ్ నౌయింగ్ టు సేవ్ సో మూడు మీనింగ్స్ చెప్పుకోవచ్చు ఒకటి ఓంకారము లేక మంగళ వాచక సమానము రెండు ప్రార్ అటు తరువాత ప్రార్థన తరువాత మూడు ఇది వచ్చి ఇదాని ఏమిటి చెప్పు చెప్పబోతున్నారు ఆరభ్యతే ఆరంభించబడుతున్నది చూడండి ఆయన ఆరభ్యతే అని రాయొచ్చు కదా రాయరు మాటి మాటికి మాయా మమ ఈ మదర్ నేను నాది నేను రాశాను నేను చెప్పేస్తున్నాను నేను ఇవన్నీ విశ్లేషించేస్తున్నాను నాకు అర్థమైపోయింది అనే భావం రాయకూడదు ప్రతిసారి మనం మాట్లాడినప్పుడు తర్వాత లేకపోతే ఏదైనా ఒక స్పందన పెట్టినప్పుడు ఇంకొకరితో సంభాషించినప్పుడు నేను చెప్పాను కదా అప్పుడు అనకూడదు అలా చెప్పబడినది కదా అలా మాట్లాడుకున్నాను కదా అలాగే ఆరభ్యతే ఆరంభించబడుతుంది నీటిని నడిస్తే శంకరాచార్య ఆఫ్ కాలడీ ఆ సన్ ఆర్యాంబా సన్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ రైటింగ్ దిస్ నథింగ్ ఈ రైట్ అని బయోడేటా దేర్ ఇస్ ఆరంభించబడుతున్నది ఏమిటి ఆరంభించబడుతున్నది తర్వాత చూద్దాం అల్పగ్రంథా అల్పగ్రంథా ప్లస్ వృత్తి అల్పగ్రంథా వృత్తి అల్పగ్రంథ పెద్ద విస్తారంగా ఇంత పెద్ద డెక్స్టర్ ఆయనండి దీనికి సింపుల్ ఫ్యాషన్ ఐ నాట్ గోయింగ్ టు వెరీ డీటైల్డ్ ప్రజెంటేషన్ ఐఎమ్ టు కివ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సింపుల్ అల్పగ్రంథ ప్రతి దాంట్లో రాస్తారు ప్రతి ఉపనిషత్ భాష్యంలోనూ ఇది విస్తారంగా ఉంటుందని ఊహించకండి ఇది అల్ప గ్రంథంగానే ఉంటుంది అంటారు వృత్తి వృత్తి అనేదానికి చాలా అర్థాలు ఇక్కడ వృత్తి అనేదానికి భాష్యము అని అర్థం ఇక్కడ ఏమర్థము భాష్యం ఏమిటండి భాష్యము అంటే ఏమిటండి అసలు వాట్ ఈస్ దిస్ భాష్యం భాష్యం మీన్స్ భాష్యతే ఇది భాష మాట్లాడేదాని భాష భాష్యతే ఇది భాష అటువంటి భాషాయాం భవం భాష్యం అటువంటి భాషలో చెప్పబడేటటువంటిదే భాష్యం అంటే మాట్లాడుకునే మాటల్లో రాస్తానండి పెద్ద గ్రాంధికమైన సంస్కృతము నీకు అవసరం లేదు సింపుల్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ ఉంటే చాలు దీన్ని చదువుకోవచ్చు అయితే ఎంతకన్నా కాంప్లికేటెడ్ ఉంటాయి ఇదే మాకు అర్థమైతే అవటం లేదండి ఇదే మాకు అర్థం కావడం లేదండి అంటే ఓహో మన తాలూకా సంస్కృత పరిజ్ఞానము తక్కువగా ఉండడం వలన మనకు కష్టంగా ఉండవచ్చు అయితే ఇది అర్థం కావడానికి అంత కష్టపడక్కర్లేదయ్యా అంటూ భాష్యం అన్నారు అలా కాకుండా ఆ లేకపోతే టీకా అన్నారు అనుకోండి అప్పుడు అవి చాలా విస్తృతంగా ఉంటాయి సంస్కృత పరిజ్ఞానం కావాలి బ్రహ్మసూత్ర భాష్యము అంటే సరళంగా ఉంటుంది బ్రహ్మ సూత్ర ఆనందగిరి టీకా అంతే సంగతులు సంస్కృతం పిహెచ్డి ఉంటే గాని లోపలికి వెళ్ళాలి అంతటి జటిలంగా ఉంటాయి అటువంటి వివ వార్తీకాలు కానీ లేకపోతే టీకాలు కానీ అలాగే రత్న టీకా వాచస్పతి టీకా బ్రహ్మసూత్ర వెరీ డిఫికల్ట్ బ్రహ్మసూత్ర భాష్యం సరళంగా ఉంటుంది వృత్తి అంటే భాష్యం ఆరభ్యతే ఆరంభించబడుతున్నది ఏమిటి ఆరంభించబడుతున్నది ఎవరి చేత నేను చెప్పను ఆరంభించబడుతుంది అంతే వృత్తి అంటే భాష్యం ఎంత పెద్దది చాలా చిన్నది అల్ప గ్రంథా ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు శ్లోకాలే చాలా సరళంగా ఉంటాయంటారు కదా కఠోపనిషత్తులో కఠినమైన శ్లోకాలే లేవంటున్నారు కదా మరి మళ్ళీ మీరు భాష్యం ఎందుకండి అది మీరు సరళంగా కొంచెంగా చెప్తాను సుఖ అర్థ ప్రబోధనార్థం సుఖార్థ ప్రబోధనార్థం సుఖముగా అర్థమును ప్రబోధ అంటే బాగా మనసుకు వికాశంగా తెలియడం అర్థం అంటే కొరకు మొదటి అర్థము మీనింగ్ రెండవ అర్థము పర్పస్ సుఖమైనగా సుఖముగా అర్థము మనకు గోచరించడానికి తెలియడానికి అనే ప్రయోజనం కోసము అని అర్థం సుఖ అర్థ ప్రబోధన అర్థం సుఖముగా అర్థమును మనసుకు పట్టేటట్టు తెలిసే ప్రక్రియ కోసం దానికి ప్రయోజనం కోసం అల్పగ్రంథా వృత్తి భాష్యం ఆరభ్యతే ఆరంభించబడుతున్నది పరమ గురువులకు ఆయన వినయానికి నమస్కారం అయితే దేని గురించి అండి ఇది కాఠక ఉపనిషద్ వలీనాం వలీనాం తీసుకుంటా వల్లులు అంటే తీగలు తీగలు అంటే ఇక్కడ ఎలాగండి ఇక్కడ వల్లులు అంటే అధ్యాయం ఒక్కొక్క అధ్యాయంలో మూడు వల్లులు రెండు అధ్యాయం కొన్ని పుస్తకాలలో ఆరు వల్లులుగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా ఆరవ వలిలో ఉన్నదండి అంటే అయ్యో వల్లి లేదండి మూడే అనకూడదు మొదటి అధ్యాయంలో మూడు రెండవ అధ్యాయంలో మూడు ఐదు నాలుగు ఐదు ఆరు అని రిఫర్ చేస్తున్న వాళ్ళు రెండో అధ్యాయం చెప్తున్నారని ఆటోమేటిక్గా తెలుసుకోవాలి ఇం కొన్ని చోట్ల అలా రాయబడి ఉంటుంది ఆరవ వలిలో ఉన్నది ఐదవ వలిలో ఉన్నది అని ఉంటుంది రెండు డాష్ రెండు డాష్ అని రాయరు అంటే రెండులో రెండులో అని రాయకుండా ఆరవ వలిలో ఐదవ వల్లిలో అంటే రెండు రెండు అనే అర్థం నాలుగవ వల్లి అంటే రెండు ఒకటి అని అర్థం ఒకటి మూడు అంటే ఒకటిలో మూడవ వలిని అర్థం ఏమిటది ఏ ఒలివి ఉపనిషత్ వలీన ఉపనిషత్ అంటే ఏమిటండి ఇవాళ చదువుకోబోయేదే అది ఉపనిషత్ అంటే ఏమిటో చెప్పడానికే ఆయన ఇక్కడ మనం కూర్చోపెట్టారు ఉపనిషత్ ఏం ఉపనిషత్ అండి కాఠక ఉపనిషత్ కాఠక ఉపనిషత్ అంటే ఏమిటండి కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అని రెండు భాగములు ఈ కృష్ణ యజుర్వేదంలో ఇప్పుడు మొత్తం పదిహేను శాఖలు గలవు ఈ పదిహేను శాఖలలో నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి మొత్తం యజుర్వేదానికి ఎన్ని శాఖలు నూట ఒకటి వన్ నాట్ వన్ ఇంకా వన్ నాట్ వన్లో శుక్లలో శుక్ల యజుర్వేదంలో ఎనభై ఆరు కృష్ణ యజుర్వేదంలో పదిహేను మొత్తం వన్ నాటు ఈ ఎనభై ఆరు గురించి ఇప్పుడు మనం మాట్లాడము ఈ పదిహేను కృష్ణ యజుర్వేదం ఆ కృష్ణ యజుర్వేదానికి శాంతి మంత్రం మన సహనాభం దాంట్లో పదిహేనులు నాలుగే అవైలబుల్గా ఉన్నాయి మిగతా పదకొండు ఎక్స్టింక్ట్ అయిపోయాయి కాలంలో పోయాయి ఎన్ని మంచి విషయాలు పోయాయో మనకే తెలియదు ఉన్న వాటిని జాగ్రత్తగా నేర్చు ఈ నాలుగింట్లో మళ్ళీ నాలుగు ఏమిటమిటండి తైతిరీయ శాఖ మాధ్యందిన శాఖ తర్వాత కఠ శాఖ కపిస్థ మాధ్యందిన తైత్రీయ కఠ ఈ తైత్రియ మనం వేరే గారి దగ్గర నేర్చుకుంటున్నాం కదా అభ్యసిస్తున్నాము కాటక శాఖలో ఉన్నది కాఠకోపని కఠుడు కఠహ అనేటటువంటి ఋషి తాలూకా శాఖ ఈయన ఎవరండి జైమిని గారి శిష్యురు వారెవరండి వారు మన వేదవ్యాసుల వారి శిష్యు వేదవ్యాసుల వారి శిష్యులైనటువంటి సారీ నాట్ జైమిని వేదవ్యాసుల వారి శిష్యుడైన వైసంపాయనులు వైసంపాయనుడు జ్ఞానాన్ని ప్రవర్తింపజేశారు జైమిని పూర్వమీమాంస ప్రవర్తింపజేశారు వైసంపాయను శిష్యులైనటువంటి కఠులు అనేవారు ఒక శాఖను స్టా ప్రబోధించారు అందరికీ చెప్పారు దానిని కఠశాఖ అంటారు లేక దానినే కాఠక అని కూడా అనొచ్చు కఠుని యొక్క శాఖ కాఠక శంకరుని యొక్క శంకరుల యొక్క భాష్యము శాంకర భాష్యము కఠుని యొక్క శాఖ కాఠక శాఖ అంటే దీన్ని కాఠక ఉపనిషత్ అని అంటారు కఠోపనిషత్ అని కూడా అంటారు ఇటువంటి ఉపనిషత్తు కాటకోపనిషత్తు గురించి ఇప్పుడు మనము మాట్లాడబోతున్నాము అంతేకాకుండా ఈ కఠోపనిషత్తులో మనము వలులున్నాయి ఆ గురించి చెప్తాను సో చె చెతాయిపోయింది కదా చెప్పబోతున్నారు సుఖార్థ ప్రబోధనార్థం అల్ప అల్పగ్రంధావృ గ్రంథవృత్తి ఆరభ్యత అంటే చాలా చిన్న గ్రంథము భాష్యంగా ఉంటుంది ఈజీగా సరళంగా అర్థం చేసుకునేటట్టు కష్టపడక్క లేకుండా ఎక్కువ సంస్కృత పరిజ్ఞానం లేకుండా సుఖంగా మీకు అర్థం అర్థమయ్యేటటువంటి ప్రయోజనము కొరకు కఠ ఉపనిషత్తుకు సంబంధించిన వల్లులను మేము ఇప్పుడు భాష్యం చెప్పబోతున్నాం దానిని ఆరంభిస్తున్నాం అది అయితే ఉపనిషత్ అంటే ఏమిటన్నది మూడు ఉపనిషత్తులలో గురుగారు ఈ మూడింటి గురించి చెప్పారు మూడు ఉపనిషత్తులు ఏమిటి ఒకటి ఇక్కడ కఠోపనిషత్తు రెండవది ఎక్కడ ముండకోపనిషత్తు మూడవది ఎక్కడ తైతి ండకోపనిషత్తు ఉపనిషత్తు కాటకోపనిషత్తులలో ఉపనిషత్తు అనే దానికి అర్థాన్ని వారు ఇదే సర్వప్రమాణమైనటువంటి అర్థం ఎక్కడైనా ఉపనిషత్తు అంటే దీన్నే ఎవరైనా కోట్ చేస్తున్నారు ఉపనిషత్తు మీద ఒక ప్రసంగం ఇవ్వాలంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి భాగమే చక్కగా సరిపోతుంది పాణిని గారు షడ్ లు షడ్ షడ్ షదుల్ అనేటటువంటి ధాతువునకు సదేర్ ధాతో ఆ షడ్ కి మరి సద్దు అని రాశారు ఏమిటండి ఆ షడ్డే సద్దు వ్యాకరణ మార్పుల వలన అది షడ్ అనే దాన్ని సద్ అనేటటువంటి షదుల్ అని కూడా చెప్పవచ్చు ఆయన షో దాన్ని షడ్ అనే దా అనే ధాతువులో మూడు అర్థములు ఉన్నాయి అని ఆయన రాశారు విశరణ గతి అవసాదన అర్థస్యా అర్థముల యొక్క మూడు యొక్క మూడు అర్థముల కొరకు మూడు అర్థములతో ఇది రాయబడింది ఏమిటి విశరణము గతి అవసాధనం ఉప అండ్ ని రూపం ఉపనిషత్ ఇది అంటే ఉపనిషత్ అనే మాట ఎలా ఏర్పడింది ఇల్ షద్ల్ అనేటటువంటి ధాతువు నుంచి అంటే సద్ సత్ సద్ అనే ధాతువునకు మూడు అర్థములు కలిగినటువంటి ధాతువు ఏమిటి ఆ ధాతువు ఆ ధాతువు అర్థములు విశరణ గతి అవసాధన విశరణ గతి అవసాధనార్థస్ దానికి రెండు ఉపసర్గలు చేస్తాయి అండ్ ని ఉపా ఉపా అండ్ ని అనే రెండు ఉపసర్గలను చేస్తే అంతంలో క్వి ప్రత్యయాన్ని చేస్తే ఉపనిషత్ అనేటటువంటి మాట వస్తుంది దానినే ఉపనిషత్ ఇది అంటూ ఆయన వ్యాకరణాన్ని చెప్పారు చిన్న వ్యాకరణం సత్ అనే ధాతువును విశరణాగతి అవసాధనం అనేటటువంటి అర్థములున్న ధాతువునకు ఉపా అండ్ ని అని రెండు ప్రత్యయములను చేర్చినట్లయితే ఉపా అండ్ ని పూర్వశ్యా అంటే ముందుగా పెట్టడాన్ని పూర్వముగా పెట్టిన ప్రీఫిక్స్లను క్విప్ ప్రత్యయం అనంతంలో పెడితే సం వ్యాకరణ కార్యాలు జరిగితే ఉపనిషత్ అనేటటువంటి పేరు వచ్చింది ఉపనిషత్ శబ్దేన చ ఉపనిషత్ శబ్దము మరియు వ్యాచిఖ్యాసిత అంటే వ్యాఖ్యానము చేయబడుతున్న వ్యాచిఖ్యాసిత గ్రంథ వ్యాచిఖ్యాసిత గ్రంథ ప్రతిపాద్య వేద్య వస్తు విషయ విద్యా ఉచ్యతే అంటే ఒకటే ఒకటేటది విద్యా అది తెలుసుకోవాలి వేద్య వస్తు అదేమిటండి తెలియదు ప్రతిపాద్యత అంటే తెలుసు సో ఇప్పుడు ఈ మాటలు నాకు ఒక్కదాన్ని మనం సరేనండి మీరు విసరణ గతి అవసాధన అని చెప్పేశారు ఇది ఉపనిషత్ శబ్దం అన్నారు అది విద్య అన్నారు అడుగుతున్నారు అనుకుంటున్నారంటే ఒక స్టూడెంట్ పూర్వపక్షం ఎవరు అడుగు కేన పునర్థయోగేన ఉపనిషత్ శబ్దైన విద్య ఉచిత ఇది దీనిని విద్య అని ఎందుకన్నారు విద్య అంటే బ్రహ్మ విద్య ఇది బ్రహ్మ విద్య అని ఉపనిషత్ శబ్దంలో బ్రహ్మ విద్య అనే అర్థం కేనా ఏ కారణం వలన దేని వలన పునర్ అర్థయోగేన పునర్ధయోగేన ఏ అర్థయోగము చేత అంటే ఏ అర్థ సంబంధము చేత ఇక్కడ దీనిని విద్య లేక ఉపనిషత్ విద్య లేక బ్రహ్మ విద్య ఉచ్యతే అని చెప్పబడుతున్నది అని ఆయన ఆయనే ప్రశ్నించుకున్నారు ప్రశ్నించుకుని మళ్ళీ ఉచ్యతే చెప్తున్నామండి ఎందుకలా అన్నాము మూడు చెప్పుకోవాలి ఏమిటి చెప్పుకోవాలి విసరణం అంటే చెప్పుకోవాలి గతి అంటే చెప్పుకోవాలి అవసాధనం అంటే చెప్పు ఈ మూడు చెప్పుకుంటే అది విద్య ఎందుకైందో తెలుసు ఆ విద్య విద్యలు రెండు విధాలుగా ఉంటాయి వేద్య వస్తువు సాధ్య వస్తువు సాధ్యమా వేద్యమా అని ప్రశ్నించుకోవాలి సాధ్యము అంటే సాధించే విద్య నాకు ఎంబీబీఎస్ చదవడం ముందు నేను డాక్టర్గా ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు చదువుకున్నాను ఆ విద్యను అభ్యసించాను అభ్యసించాక సాధ్యమైనది ట్రీట్మెంట్ చేయడం ఇంకా చదువుకుంటే ఇంకొంచెం బాగా ట్రీట్మెంట్ చేయడం సాధ్యమైంది అది వేద్య వస్తువు కాదు సాధ్య వస్తువే అది వేద్యమే నాలెడ్జ్గా తెలుస్తుంది కానీ దాన్ని అప్లై చేస్తేనే ఆ విద్యకి ఉపయోగం సాధ్య వస్తువుకి వేద్య వస్తువుకి తేడా ఏంటంటే మనం నేర్చుకున్న దానిని ఆటోమేటిక్గా దానిని దాన్ని చెయ్యాలి చేస్తేనే దాని ఉపయోగం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే టైం టేబుల్ కొనుక్కున్నాం అనుకోండి అది వేద్యమా సాధ్యమా చూడండి వేద్యమా సాధ్యమా అది కొనిసుకున్నంత మాత్రాన్ని ఏమైనా ఉపయోగం ఉంటుందా అది చదువుకోవాలి మనం ఏమైనా ప్రయాణం చేయాలంటే ఆ టైం టేబుల్ చూడాలి ఆ ట్రైన్ టైమింగ్ తెలుసుకోవాలి టికెట్ కొనుక్కోవాలి అది సో ఇట్ ఈస్ ఓన్లీ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ లేటర్ ఆన్ ఇట్ ఇట్ డిమాండ్స్ దానికి ఇంకొక కర్మ అపేక్ష ఉంటుంది సాధ్య వస్తువు సాధ్య విద్యకు ఇంకొక కర్మ అపేక్ష ఉంటుంది అది తెలిసి పని లేదు ఏదో ఫలానా అగ్నిష్టోమే అగ్నిష్టోమో విశ్వజిత్యాగమో లేకపోతే అశ్వమేధమో సంధ్యావందనమో ఇలా చేయవలను పుస్తకం కొనుక్కున్నాను చదువుకున్నాను ఏం లాభం దాన్ని మళ్ళీ దానికి కర్మ చేయవలను ఏ వెనుక ఇంకొకటి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ ఫాలోయింగ్ గా ఉంటుంది సాధ్య వస్తువులకు ఒక్క పుస్తకం ప్రయోజనం ఉండదు కొంటారు వ్రతకల్ప రత్నాకరము పుస్తకం కొన్నారనుకోండి మన రత్నమణి గారు ఆ వ్రతకల్ప రత్నాకరం రోజు చదువుకుంటూ కూర్చుంటే ఏమిటి లాభం ఉంటుంది ఆ వ్రతకల్ప రత్నాకరం తీసి సరస్వతి పూజ ఓహో సరస్వతి వ్రతము దాన్ని చదివి ఆ వ్రతం చెయ్యాలి సో సాధ్య వస్తువులకు సాధ్య వస్తువు విషయం అయితే అది తెలుసుకొని దాన్ని ఆచరించి కర్మను పొంది చేసి ఫలితాన్ని ఒక డిజైర్డ్ ఫ్రూట్ని పొందుతుంది వేద్య వస్తువులు చేయడం ఉండదు తెలుసుకోవడమే అది అయిపోతుంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఎండ్ అండ్ ద మీన్స్ ద మీన్స్ అండ్ ది ఎండ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ వాట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఉప్పు బాగా తక్కువగా తింటే ఆరోగ్యమునకు హా మంచిది అనేటటువంటి విషయం తెలిసింది అది ఆటోమేటిక్గా ఆచరణలోకి వస్తేనే దాని ఉపయోగం దానికి వేరే కర్మ చేయడం అంటూ ఉండదు ఉప్పు తగ్గింది ఉప్పు తినాలి అంటే కర్మ ఎక్కువ వేసుకోవాలంటే కర్మ మానేయాలంటే కర్మ ఉంది కర్మ కాదు కదా వేద్య వస్తువే అక్కడ ఆటోమేటిక్గా సాధ్యం అందుకే మోక్షము లేక జ్ఞానము సిద్ధ వస్తువే కానీ సాధ్యమని చెప్పం ఓకే సో అది వేద్య వస్తు విషయ విద్య అన్నారు విద్య అంటే ఏమిటో చూద్దాం వేదితం ఇది విద్య అంటే తెలుసుకోదగినటువంటిది యోగ్యమైనది తెలుసుకోదాన్ని విద్య అంట ఇది తెలుసుకోవడం వల్ల ఇక్కడ ఏమిటండి కలుగుతుంది ఫ్రీడమ్ సాధారణంగా ఏదైనా విద్యను తెలుసుకుంటే దానికన్నా ఇంకొక విద్య తెలుసుకోవాలని దానిలో ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలని ఆ విద్యని ఉపయోగించాలని చాలా బర్డెన్స్ ఉంటాయి ఇట్ ఈస్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ దట్ విద్య హియర్ ఇట్ ఈస్ లిబరేషన్ హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ విద్య అండ్ దిస్ విద్య

ఏమిటండి చెప్తున్నారు వ్యాచిఖ్యాసిత వ్యాఖ్యానించబడుతున్న గ్రంథము కఠోపనిషత్తులో దాన్ని ప్రతిపాద్యమైనది అంటే ఏమిటి చేస్తున్నారు ప్రతిపాదించబడుతున్న వేద్య వస్తు విషయ దానిని విద్య అంటాము అదేంటండి ఉపనిషత్తు పుస్తకాన్ని పట్టుకుని మీరు విద్య అంటున్నారు బ్రహ్మ విద్య అంటున్నారు కాదండి దానికి మూడు అక్కలు ఉన్నాయి ఒకటి విశరణము రెండు గతి మూడు అవసాధనము ఆ అవస అర్థాలతో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్యని మీకే తెలుస్తుంది అయితే ఏమిటండి కేన పునర్ అర్థయోగేన అరయోగేన తప్పు పడింది అర్థయోగేనా పునర్ అర్థయోగేనా ఉపనిషత్ శబ్దేన విద్య ఉచితే ఇది దీని ఏ అర్థంతో బ్రహ్మ విద్య అన్నమాట చెప్పారు అని అడిగారు అడిగితే చెప్తున్నారు ఇక్కడ ఉప అంటే దగ్గరకు సమీపమునకు ఉపా మీన్స్ సమీపమునకు దగ్గరకు ఉప నయ నయా అంటే తీసుకుని వెళ్ళి ఉపనయ ఉపనయ అంటే దగ్గరగా తీసుకువెళ్ళి దేనికి దగ్గరగా తీసుకెళ్ళారండి విద్యకు దగ్గరగా తీసుకువెళ్ళడు పూర్వం రోజుల్లో ఉపనయనం చేసి వాడిని విద్యాభ్యాసానికి పంపించేవారు అంటే విద్యకు దగ్గరగా తీసుకుని వెళ్ళడానికి మొదట చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఉపనయనం దాని ఉప ఉపనయనం ఎప్పుడు చేస్తాము బ్రహ్మచారికి చేస్తాము ఉప అంటే గురువుగారి ఉప ఉప అంటే సమీపముగా గురువు గారి దగ్గరకు శాస్త్రం దగ్గరకు వెళ్ళి సదనము అంటూ అక్కడ ఉండి నేర్చుకో అంటే ఆ విద్యాభ్యాసానికి గురువు గారి దగ్గర ఉండడం అనే అర్థం ఉపనియ ఉపనయనము ఉపసాధనము ఉపనిషత్ ఇక్కడ కూడా ఉప అంటే దగ్గరగా సమీపమున మన నీ ఏమిటండి నీ అంటే చాలా ఖచ్చితంగా కదలకుండా స్థిరంగా నిశ్చలంగా దానితో ఉండడం ఏదో మనం చిన్నప్పుడు ఆటలాడుకుంటాం చూడండి తల్లిని ముట్టించుకొని వచ్చి అంటారు వీడు పరిగెట్టు వెళ్తాడు తల్లిని ముట్టుకుని మళ్ళీ వచ్చిస్తుంటాడు అలా ముట్టుకుని వచ్చిస్తే కొద్దాది ఇక్కడ తల్లిని ముట్టుకొని వచ్చియడం కాకేమ నీచర్లో బుడంగు అని ఇంటి నుంచి అటు గెంతడం సెకండ్ అందులో ఉండడం సెకండ్ ఇందులో ఉండడం అలా కాదు యూ హ్యావ్ టు బి స్టేబుల్ విత్ దట్ ఈస్ లెటర్ నీ లెటర్ ఇట్ సెల్ఫ్ దట్ వర్డ్ లెటర్ నీ సేస్ దట్ నిశ్చయముగా ఉపనిషత్ ఉపని అంటే దగ్గరకు వెళ్ళి నిశ్చయముగా దానితో ఉండాలి మరి షత్ అంటే షత్ అనే ధాతువుకు మూడు అర్థాలు చెప్తున్నాం కదా ఒకటి అర్థం ఏమిటి విశరణం విశరణం అంటే ఏమిటి విశరణం అంటే చెప్తున్నారు విష ఆయనే చెప్తున్నారు విశరణం అంటే ఆయన వాక్యాలనే చదువుతాం ఉచితే ఉండండి ఉండండి ప్రశ్నలు వేసేకండి ప్రశ్నల మీద ప్రశ్నలు కేన పునర్ధయోగమైన ఉపనిషద్దు విద్య ఉచ్యతే ఎందుకండి దాన్ని విద్య అన్నారు అంటూ ప్రశ్న వేయకండి చెప్తున్నాం వినండి జాగ్రత్తగా ఉచితే చెప్పబడుతున్నది ఎవరి కోసము యహా ఎవరైతే ముముక్షవహ ఫస్ట్ క్వాలిఫికేషన్ టు లెర్న్ దిస్ ఈజ్ ముముక్షత్వం వాట్ ఈజ్ ముముక్షత్వం ఎన్ని పురుషార్థాలండి భగవత్పాదులు ఏంటంటారు ఆయన తాలూకా విశేషంలో పురుషార్థము మూడు లేక ఒకటి అదేమిటండి పురుషార్థాలు నాలుగని ప్రతి పుస్తకంలో రాశారు కదా నో పురుషార్థాలు మూడు తెలిసితే ఒకటి తెలియకపోదు తెలిసితే మోక్షము తెలియకుంటే బంధం తెలిసిన వారికి పురుషార్థము ఒక్కటే మోక్షమే పురుషార్థం తెలియని వారికి మూడు పురుషార్థం ఏమిటండి ధర్మ అర్థ కాం ధర్మార్థకామ పురుషార్థాలను బాగా చేసి సంపాదించి సాధించి విరక్తి చెంది రీక్షలోకాన్ లోకాన్ కర్మచితాన్ కర్మతో కూడిన ఈ లోకములలో ధర్మార్థ కామ పురుషార్థాలను చూసి నిర్వేదమాయ అంటే నిర్వేదము కలిగి వైరాగ్యము కలిగి సమిత్పాణి బ్రహ్మనిష్ట శ్రోత్రియం బ్రహ్మనిష్టం చేతులు జోడించి గురువుగారి దగ్గరకు వెళ్ళాడు ఎందుకు ధర్మార్థకామ పురుషార్థాలు పనికి రావు అది తెలియని వారికి తెలుసుకున్న వాడినై మోక్ష పురుషార్థాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో శిష్యుడు వెళ్ళాడు మనం కూడా డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ అయిపోవాలి డిసైడ్ అవందే చదవడం వేస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ అవుతుంది ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఊరికే మన తాలూకా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని పెంచుతుంది తప్ప అనుభవంలోకి రాదు

ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ లిబరేషన్ స్వేచ్ఛ కావాలి బంధనము వద్దు తాళ్ళు వేసి కట్టేసినట్టుగా బంధించబడిన ఈ బంధనములలోంచి బయటపడాలి అనేటటువంటి అత్యంత మనసులో ఒక కుతూహలాన్ని కూడా ఒక ఇంటెన్స్ లాంగింగ్ అనమాట దాని నుంచి పరితపించాలి ఆ పరితపించడం ఉంటేనే దాన్ని ముమోత్వం అది ఎప్పుడు కలుగుతుందండి ఎలా వస్తుందండి దానికి నెక్స్ట్ ఆయనే చెప్తున్నారు దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణ సంత వితృష్ణ సంతహ అటువంటి ముమోక్షుడు అవడం ముముక్ష అవడండి వితృష్ణ తృష్ణ లేనివాడు కృష్ణ అంటే కామన కామన అంటే కోరిక కోరికలు ఎందుకు వచ్చేయండి సంకల్పాలు ఈ సంకల్పాల వల్ల కోరికలు కోరికల వలన పనులు కర్మ కర్మములు కర్మముల వలన ఫలములు ఫలములు వస్తే వాటిని అనుభవించాలి అనుభవించాలంటే మంచి ఫలాలు అవుతే రమణీయ చరణాహ అంటే మీదకి వెళ్ళిపోతాం కపూయ చరణాహ అంటే కిందకెళ్ళిపోతాం ఈ రెండు నాకు వద్దు ముర్రో అనేటటువంటి స్టేట్లోకి రావాలి అంటే వితృష్ణ ఎప్పుడైతే కామనలు సర్వ కామనలు నశిస్తాయో సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ చెక్త అశేషత మన శైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత అన్నారు కదా అటువంటి వితృష్ణలో ఉన్నవాళ్ళు దేని మీద వితృష్ణ లోకేషన పుత్రేషణ విత్తేషరానికి మూడు ఉన్నాయా లేదండి రెండే ఉన్నాయండి లోకేషన అన్న విత్తేషణ అన్న అవి ఇక్కడికి పుత్రేషణ విత్తేషణ అంటే ఇక్కడికి లోకేషన్ అంటే అక్కడికి ఇహ ఆముత్ర ఇహ ఆముత్ర ఫలభోగ విరాగ తదనంతరం అని చెప్పారు వివేక్ చూడమంటే ముందు ఇహాముత్ర ఫలభోగ విరాగ తదనంతరం అంటూ ముందు నేర్చుకున్నాం అటువంటి వాడినే ముముక్షు అంటారు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఇహాముత్ర ఫలభోగ విరక్తి దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణా సంత ముముక్షవ దృష్ట అంటే కనిపించేటటువంటి ఫలితం ధర్మము అర్థము కామము ఇళ్ళు వాకళ్ళు పరువు ప్రతిష్ట పవరు ఇది అన్ని కూడా దృష్ట ఫలం వాటి మీద తృష్ణ అంటే ఎనలేని అభిమానము అనురాగము ఫ్యాషన్ ఇంటెన్స్ పర్షూయింగ్ ఆఫ్ అనుశ్రవిక అంటే వినడమే గాని ఎప్పుడు ఎవరు చూడలేదు చచ్చినవాడు ఒక అయిన స్వర్గలోకమిదంతా కూర్చినవాడు లేడు త్వరలో త్వరలో పరలోకమేము అన్నారు జంజాల పాపేశ్వర్ చచ్చినవాడు ఒకండైన స్వర్గలోకమిదంచు తిరిగి వచ్చి వ్రా వాడు లేడు ఒక్కడు కూడా తిరిగి వచ్చి స్వర్గం అంటే ఇలా ఉంటుందని చెప్పినవాడు లేడు ఆల్ ఇమాజినరీ ఆనుశ్రవిక ఎక్కడండి విన్నారు చెప్తున్నాయండి పూర్వమీమాంసలు ఇవి చేస్తే ఈ ఫలములు వస్తాయి ఈ పుణ్యం చేస్తే ఆ లోకంకి వెళ్తావు అలా వెళ్తే ఈ మార్గంలో ఉత్తర మార్గంలో వెళ్తావు ఇలా వెళితే ధోమర మార్గంలో వెళ్తావు అలా వెళితే చంద్ర మార్గం ఇలా వెళితే సూర్య మార్గం ఇమేజినరీ రూట్స్ అన్ని చెప్పి ఆనుశ్రవిక ఫలములను కల్పిస్తున్నారు ఆ కనిపించినటువంటి కల్ కనిపించని కల్పించినటువంటి కనిపించినటువంటి ఫలముల పైన కూడా కృష్ణ ఉండకూడని వాడు కృష్ణ లేని వాడు దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణాహ్ అంటే ఇహ పర భోగముల ఎందు ఎట్టి ఆశ లేని వాడు వాడే ముముక్షు యహ ఎవడైతే ముముక్షభ ముము సంత ముముక్షులై ఉన్నారు ఎవరు వారు దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణ దృష్ట అనుశ్రవిక విషయముల ఎందు అంటే విషయ లంపటముల ఎందు విషయ భోగముల ఎందు అంటే కామల కామనలు కామనల యొక్క ఫలముల ఎందు ఏమిటవి దృష్ట రిలేటెడ్ టు దిస్ వరల్డ్ అనుశ్రవిక ఓన్లీ హియర్ దే ఆర్ నాట్ నోబడి నోస్ వాట్ దే ఆర్ దే ఆర్ ఓన్లీ ఫోర్కాస్ట్ లైక్ దట్ దే విల్ బి దేర్ ఫర్ దట్ రీజన్ దేఆర్ అనుశ్రవిక ఉపనిషత్ శబ్దవాక్యం వక్ష్యమాణ లక్షణం విద్యం ఉపసద్య ఉపగమ్య ఉపగమ్య అంటే సమీపించి అంటే దగ్గరకు వెళ్ళి ఉపసద్య అనే అది అర్థం ఉపసద్య ఉపగమ్య దే ఎలా ఇది విద్య ఎలా వస్తుంది దాని దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉండాలి నీ అనేది దేనికి దేనికి ఏమిటది వక్ష్యమాణ లక్షణం అంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి లక్షణములు కలిగినటువంటి విద్య ఏమిల ఏమి విద్య భక్ష్యమాణ చెప్పబడు చెప్పబోతున్నా చెప్పబడుతున్నా లక్షణం లక్షణములు కలిగినటువంటి విద్యం విద్యను ఉపసద్య సమీపించి ఉపగమ్య ఏమిటండి ఆ విద్య ఉపనిషత్ శబ్ద వాచ్యం ఉపనిషత్ అనే శబ్దముతో సంకేతముతో చెప్పబడుతున్నటువంటి విద్య అటువంటి విద్యను ఎవరు వెళ్ళవలను ఇంట్రెస్టెడ్ ఇన్ మోక్ష ధర్మార్థకామ పురుషార్థములు కావాలన్నా నాకు కావాలి ఓకే ఇది కాదు అవి పరిస్థితి చేసుకో నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు ఆ తర్వాత పద వంద జన్మల తర్వాత ఆలోచించుకో లేదు నాకు అవద్దు పూర్తిగా వద్దు పూర్తి వితృష్ణ కలిగినది నాకు దేని మీద దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణ కలిగినది నాకు ఒకటే అవసరం అదే మోక్షము మోక్షుని ఓకే కమ్ హియర్ గో అండ్ రీడ్ దిస్ అప్రోచ్ దట్ ఉపసం ఉపగమ్య ఉపసధ్య ఉదేర్ టువర్డ్స్ ద ఉపనిషత్ వాట్ ఈస్ దట్ దట్ విద్య విచ్ ఈస్ ఉపనిషత్ శబ్దవాచ్యం ఉపనిషత్ అనే శబ్దముతో సంకేతించి చెప్పబడుతున్నా అయితే అదేమిటండి పక్ష్యమాణ లక్షణం చెప్పబడుతున్నటువంటి లక్షణములు కలిగినటువంటి విద్య అంటే వెళ్ళిలా ముట్టుకొని వచ్చేస్తే అయిపోతుందా లేకపోతే థియరిటికల్ గా తెలుసుకుంటే అయిపోతుందా ప్రవచనాలు వింటే అయిపోతుందా లేకపోతే పవర్ పాయింట్లు తయారు చేసి ప్రజెంట్ చేసిస్తే సరిపోతుందా ఇట్ విల్ నాట్ వర్క్ నిష్ఠతయ అంటే దానిలో నిష్ట కలిగి ఉండాలి నిష్ట కలగడం అంటే దాని ఎందే నిలబడి ఉండాలి నిష్ఠతయ నిశ్చయన శీలయంతి శీల అంటే శీలం అయిపోవాలి వాట్ ఈస్ శీలం శీలం ఈజ్ బిహేవియర్ ఓకే ఇట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ అవర్ బిహేవియర్ ఎవడైతే దాని దగ్గరకు వెళ్ళి అందులో వక్ష్యమాణ లక్షణం చెప్పబడినటువంటి లక్షణములు ఉపనిషత్తులు ఏం లక్షణాలు చెప్తారు అనాత్మని వదులుకో ఆత్మని తెలుసుకో అనేటటువంటి లక్షణములు దాన్ని సాధించుకునే మార్గాలు ఆ సాధన చతుష్టయాలు లేకపోతే సాధన పంచకాలు అవన్నీ కూడా శీలయంతి నిశ్చయేనా వాటిని అనుశీలన చేయవలండి నిశ్చయంగా చేయాలి ఇవాళ ఒకసారి నిశ్చయం లేకుండా ఇద అద ఒకటిసేపేమో అటుపక్క ఏమో ధర్మార్థ కామాలను పరిశోధించేస్తాను ఓసారి మోక్షాన్ని చూస్తూ ఉంటాను అంటే కుదర నిశ్చయేన తత్ దానియుందు నిష్ఠతయా అత్యధికమైనటువంటి నిష్ఠను కలిగి దానిలోనే నిలిచి ఉండి ఓసారి ఏదో నామకా వస్తా చదివేసి వదిలేయడం కాకుండా తేషాం అవిద్యాదేహి అవిద్య వలన కలిగినటువంటి సంసార బీజస్య సంసారమునకు కారణమైన విత్తనములను విశరణాత్ అది విశరణాత్ గతి విశరణాత్ అవసాధనాత్ గతి విశ విశరణ గతి అవసాధనాత్ చెప్పారు కదా ఆ విశరణాత్ విసరణ విశరణం అంటే బీజములు ఉన్నాయనుకోండి వాటిని బాగా వేయించి అంటే వేడి చేసిన తర్వాత దాంట్లో ఉన్న మాయిశ్చర్ డ్రై అయిపోతుంది దాన్ని మొలకెత్తమన్నా మరి మొలకెత్తదు అటువంటి పరిస్థితి అనమాట అంటే ఆ గింజలలో యొక్క పెసర కూడా తడి లేకుండా చేయడం ఏదైతే ఉందో దానిని విశరణము వినాశనము విశరణం అంటే ఆయనే చెప్పారు వినాశనాత్ హింసనాత్ సంసార బీజములను హింసించి అంటే వేయించేసి వినాశనము చేసి వాటిలో కొంచెం కూడా మొలకెత్తే అవకాశం లేకుండా చేసుకొని చేస్తుంది సంసార బీజంలో నాశనం విసరణం చేస్తుంది విసరణం చేయడం చేస్తుంది కాబట్టి షద్ అనేటటువంటి ధాతు వచ్చింది షద్ రావడానికి మూడు కారణాలు కదా ఒకటి విసరణము రెండో గమ్యము గతి మూడోది అవసరం విశరణం అంటే హింసనాత్ వినాశనాత్ ఇ అనేనా ఈ విధ అనే అంటే ఈ విధమైనటువంటి మార్గం కూడా అర్థయోగేనా ఈ విధమైన అర్థము కలుగు కలిగి ఉండవు అర్థంతో కలిగి యోగము కలిగి ఉండవు అర్థం ఏమి అర్థము విశ్రణమనే అర్థం విశ్రణం అంటే ఏమిటి వాటిని కంప్లీట్గా ఏమి లేకుండా నాశనము చేయడం ఉపసదనము తెలుసుకున్నాం ఉప నిషత్ తెలుసుకుంటున్నాం ఈ ఉప అనే దానికి అర్థం తెలుసుకున్నాం సో ఈ విధంగా ఆ ఈ కట్లన్నీ తెగొట్టుకోవడానికి ఈ కట్లను అలాగే అట్టబెట్టుకుని కూర్చోకుండా ఉన్న కట్లన్నీ పూర్తిగా తెగొట్టి ఫ్రీడమ్ పొందడానికి ఆ ఫ్రీడమ్ అంటే ముక్తి అంటే మోక్షం మూట కాదు అది సాధారణంగా మనం ఫ్రీడంతోనే ఉన్నాము కానీ మనకు తెలియక కట్లతో ఉన్నామని భావిస్తూ ఆ కట్టలతోనే జీవిస్తున్నాము మరణిస్తున్నాము ఈ రెండు ఉపసర్గాలలో దగ్గరకు వెళ్ళాలి వెళ్తేనే అది మనకు అబ్బుతుంది దగ్గరికి వెళ్ళి ఊరుకుంటే కుదరదు తన నిష్టతయ నిశ్చయైన శీలయంతి నీ అనే దానికి అర్థం అని చెప్తున్నారు దగ్గరగా వెళ్ళి అక్కడ గట్టిగా పట్టుకుని ఆ ఉపనిషత్తును అక్కడ చక్కగా దాని చేత విసరణము చేయవలి ఏమిటి విసరణం చేయడం అంటే ఏమిటండి విసరణం చేయడం అంటే నాశనము చేయవలి నాశనము దేనిని నాశనము చేయవలను సంసార బీజములను నాశనము చేసేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి దీనిని ఉపనిషత్ అంటారు సంసార బీజంలో ఎందుకు నాశనం చేస్తుంది దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణ కలిగినది కదా దృష్ట దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ వలన ముముక్షుడైన వారికి ఈ నాలెడ్జ్ కానీ పొందినట్లయితే ఈ జ్ఞానంతో సంసార బీజములు విశ్రణమైపోయి నాశనమైపోయి మంచి విద్యను కలిగిస్తాయి బ్రహ్మ విద్యను ఇది అర్థయోగేన అనేనా దీని యొక్క అర్థయోగం దీని చేత సాధించబడేటటువంటి అర్థయోగం ఈ అర్థం అనే అర్థ సంబంధము వలన విద్య అంటే బ్రహ్మ విద్య అని ఉపనిషత్ ఇది ఇత్యుచతే ఉపనిషత్ అని చెప్పబడుతున్నది అంటూ చెప్తున్నారు దానికి ఆ ఊరికే చెప్పేసి నేను చెప్పిన మాట కాదు బాబు ఉపనిషత్తే చెప్తుంది మూడు పదిహేనులో మూడవలిలో పదిహేనో మంత్రంలో నిత్యాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఎవరైతే ఈ విధముగా ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు తం వారు మృత్యు ముఖము నుండి ప్రముచ్యతే విడువ విడిపింపబడతారు విడవబడతారు పూర్వోక్త విశేషణాన్ ముముక్షోన్వా పరం బ్రహ్మ గమయతి అంటే ఇంకో పూర్వ అక్కడ వరకు అది అయిపోయింది దానికి అర్థమైపోయింది విచరణార్థం అంటే ఏమిటంటే క్లియర్గా చెప్పాలంటే వినాశనము కలిగించుట వలన ఏమిటి వినాశనం కలిగిస్తుంది సంసార బీజములను వినాశనం కలిగిస్తుంది అందువలననే దాన్ని విద్య అన్నారు ఇటువంటి విద్యనే ఉపనిషత్తు అంటున్నది ఇక్కడ ఉప అంటే దగ్గరకు నీ అంటే నిశ్చయముగా నిష్ఠతో దానిలో ఉండడం షత్ అంటే విసరణం ఏమిటి రిఫరెన్స్ నిత్యాయ తృత్యు ముఖాత్ ప్రముచ్యతే ఇది మూడు పదిహేను సరే ఇక రెండవ అర్థాన్ని చూద్దాము అంటున్నారు ఇక్కడ రెండు వర్గాలు చెప్పుకున్నాం కదా మూడు ధర్మ అర్థ కామాలు కావాలంటే త్రివర్గము అంటారు త్రివర్గాలను పరిస్థ్యూ చేసే వాళ్లకు ఈ ముముక్షులు కా కారు మనమందరము త్రివర్గాలను పరిస్థి చేస్తున్నాం కాబట్టి మనకు ముముక్షత లేదు ముముక్షత్వం కాని ఉంటే ఈ త్రివర్గాలను వదిలి అపవర్గములోకి వెళ్ళాలి అపవర్గం అంటే అగో మోక్షం త్రివర్గము అపవర్గము అపవర్గం మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే ముముక్షువలమైతే అప్పుడు ఎలా తెలుస్తుంది అర్థమనర్థం నిత్యం నాస్తి లేస సత్యం అంటే ఏమిటి అర్థం ఒకటే కాదు కామమనర్థం నిత్యం నాస్తి తత్ సుఖ లేస సత్యం అని కూడా అర్థమే ఆ మూడు కూడా ధర్మార్థ కామములు కూడా మోక్షాన్ని ఇవ్వవని తెలుసుకోవడమే అర్థం అనర్థం అనేటటువంటి ఎలాగండి తెలుస్తుంది పుష్కర స్నానానికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అర్థం కోసమా కామం కోసమా నేను కోసం వెళ్ళాను పుష్కర స్నానం చేశాను పుష్కర స్నానం చేస్తే డబ్బిస్తారంటే ఎవరన్నా ఎవరు కదా ఏమి విత్తనం రాదు ఏ విధమైన ధనం రాదు ఏమొస్తుంది ఆ కోరిక ఏమిటి కోరికే మోక్షము కావాలి ఆనుశ్రవిక ఫలాన్ని ఆశించి చేస్తు సత్యనారాయణ వ్రతం చేస్తాను ఎవరికి కావాలి కోరిక కోసం చేయొచ్చు పుణ్యం కావాలని చేయొచ్చు పుణ్యం కోసం చేస్తే ఆముష్మి లోకము కావాలని మా వాడికి పెళ్ళేవాళ్ళండి అందుకని సత్యనార్థం ఓకే చేసుకో అది కామం సో అర్థం కోసం కానీ కామము కోసం కానీ చేయబడేటట్టు కాశీకి వెళ్ళాము విశ్వేశ్వరుని దర్శించాము ఎందుకు విశ్వేశ్వరుని దర్శించడం పుణ్యం కోసం పుణ్యం ఎందుకు లోకం కోసం మళ్ళీ ధర్మార్థ కామాల వెంటనే పొరుగు కాశీకి వెళ్ళాను భగవంతుని ప్రార్థించుకో ఆ భగవంతుని నాలోనే ఉన్నాడని తెలుసుకున్నాను అమ్మమేమి లేదు మా అమ్మాయికి పెళ్ళి మీకు కళ్యాణం చేయిస్తామండి వెంకటేశ్వర నిత్య కళ్యాణ పురుషుడు కళ్యాణమే రూపముగా కలిగిన పరబ్రహ్మకు మనం కళ్యాణం చేయడం ఏమిటండి మన ఆ వ్యాఖ్యానం కాకపోతేను దాంట్లో ముందు రోజులో కూర్చున్న వాళ్ళకి మనకరంలో కూర్చుని వాళ్ళకి వ్యత్యాసం ఆయన ఎమ్మెల్యే గారు అండి ముందు రోజులో ముందు రోజులో కూర్చోబెట్టారు ఆయన బాగా కళ్యాణం చేస్తున్నారు మంచి పుణ్యం నేను వెనకాల కూర్చున్నాను వాళ్ళ మా అమ్మాయికి అవుతుంది అవుదాం ముందు రోజులో ఉంటే అయిపోయి ఉండేది అనేటటువంటి భావనలతో మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ ఉంటాయి మరి జాగ్రత్తగా ఆలోచించాలి వీటిని కొంచెం కఠినంగానే ఉంటాయి వాటిని తీసుకోవడానికి బట్ బాగా ఆలోచిస్తే వాటి తల మీనింగ్ మనకే బోధపడుతుంది ఎవరు చెప్పక్కర్లే కట్టుబాట్లు ఉండాలండి చాలా భయం భక్తి ఉండాలి భయం ఎందుకండి భయం వద్దని కదా ఉపనిషత్తు భయం అన్ని భయములే విరాగమే అని ఇప్పుడే చదువుకున్నాం భయము లేకపోవడమే మోక్షము భయంతో బతకడమే బంధము భయం నుంచి భయం భక్తి ఉండాలనేది లౌకికమైనటువంటి మాట వేదాంతపరమైన మాట నిర్భయంగా ఉండాలండి నిర్భయం ఎప్పుడు కలుగుతుంది నాకు ఏది అక్కర్లేదు అనుకుంటే నిర్భయం నాకు ఏ యోషన్ లేవంటే నాకు వస్తుంది పోతుంది భయం లేదు ఈ శరీరం కూడా ఉంటుంది పోతుంది అనే భయం లేకపోతే నిర్భయమే అదే మనకు కావాలి ఆ వితృష్ణ అంటే ఆ నిర్భయంగా ఉండడం అటువంటి నిర్భయంగా ఉండడానికి ఆనుశ్రవిక దృష్ట ఫల్ విషయ వితృష్ణ కావాలి మాల్కి వెళ్తాము మాల్లో అది భోగానికి అదే కామం కోసం వెళ్తాము మోక్షం కోసం వెళ్తాము అర్థం కోసం వెళ్తాము ఏవో రకరకాలు ఉంటాయి కొనుక్కుంటాము భోగం కామనలు లేకపోతే అక్కడ మంచి రెస్టారెంట్ ఉంటుంది తింటాము మళ్ళీ భోగం దానికోసం అంటే అంటే కామము కోసం పోయేపోను పుష్కర స్నానం చేస్తాం చేయడానికి వెళ్ళాము గోదావరి పుష్కరాలు వచ్చాయి ఆ జోజులు వెళ్ళి రెండు రెండు లక్షల మందిలో దూరిపోయాం డైరియా తెచ్చుకున్నాము అక్కడ పోలీసులతో కొట్టబడ్డాము స్నానం కూడా చేశాము ఎందుకండి ఆముష్మిక ఫలం నాకు కావాలి అందులో ఆ గోదావరి జలం తలమి పడితే చాలు నేను పునీతుడిని అయిపోతాను పుణ్యం వచ్చేస్తాను అది కాన్సెప్ట్ బాగుంటాయి సో రెండు ఒకటేనండి ఆముష్మిక ఫలాన్ని ఆశించడం ఎంత కామనయో ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఆలోచించడం కూడా అంత కామన్ అటువంటి వాటి మీద వైరాగ్యం కలిగితే విద్య దగ్గరకి రా విద్య అంటే ఎంబీఏ చదువుకో లేకపోతే ఎండి చదువుకో లేకపోతే కంప్యూటర్ సైన్స్ స్పీహెచ్ చేసుకో అది కాదు పాయింట్ ఉపనిషత్ అనేటటువంటి శబ్దవాచ్యమైన విద్య దగ్గరకు రా ఉపనిషత్ శబ్దవాచ్య వాచ్యం వక్ష్యమాణ లక్షణం అంటే ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణములు కలిగిన దానిని తిష్టయా అత్యంత నిష్టతో దానిని నిశ్చయేన నిశ్చయముగా ఏ విధమైన సందేహము లేకుండా శీలయంతి మేక్ ఇట్ యువర్ హ్యాబిట్ ఇట్ ఈస్ యువర్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ అవర్ థాట్స్ ది విల్ బికమ్ అవర్ యాక్షన్స్ అవర్ అవర్ క్యారెక్టర్ అన్నారు కదా ఆ విధముగా శీలయంతి షద్ అంటే విశరణాత్ పటాపంచలు చేయుట దాని పేరే పటాపంచలు చేయుట దేనిని పటాపంచలు చేయను చేయవలను తేషాం విశరణాత్ తేషాం తేషాం అవిద్యా అవిద్య సంబంధమైనటువంటి వాటిని ఏమిటండి అవి సంసారబీజస్ అవిద్యాదే విచరణాత్ విచరణాన్ని ఉపగమ్య నిశ్చయన శీలయంతి మీన్స్ హింసనాత్ వినాశనాత్ ఇత్యనేన అర్థయోగేన ఈ విధమైనటువంటి సంయోగం యోగ అర్థ సంయోగం వలన దీనిని విద్యా లేక అజ్ఞానమును తొలగించే సంసార బీజములను మటుమాయం చేసే అవిద్యను రూపుమాపే బ్రహ్మ విద్య అని ఇక్కడ ఇది ఉచ్యతే చెప్పబడుతున్నది అది అక్కడ వరకు వచ్చాము తెలుసుకోవడంలో అంత పవర్ ఉంటుంది ఇక్కడ ఇది తెలుసుకోవడమే పొందడము పొందడము వేరు తెలుసుకోవడము వేరు రెండు ఉండదు తెలుసుకోవడం అంటే ఫస్ట్ నాలెడ్జ్గా తెలుసుకోవడం కాదు అనుభవంగా సాక్షాత్ అపరోక్షంగా తెలుసుకోవడమే వినాశనం చేసుకోవచ్చు అజ్ఞానం ఏమిటి నాకు మెర్సిడీస్ కారు ఉన్నది అది ఉంటే చాలా గొప్ప నన్ను అందరూ గౌరవిస్తారు మెర్సిడీస్ కారులో వెళితే నాకు ఆనందంగా హాయిగా ఉంటుంది అది కామనా కదా ఆ కామన్లో ఉన్నంత వరకు అజ్ఞానం ఆ కామన్ ఉంటే ఏంటవుతుంది మెర్సిడీస్ కార్ కొంటే ఓహో ఇది ఈ క్లాసు దీనికన్నా ఎస్ క్లాస్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అన్నారు అది కొంటే బాగుంటుంది అని మరో వస్తుంది దాన్ని కొనుక్కోవడానికి ఏం చేయాలి మళ్ళీ ఎవరు బుర కొట్టడము ఎలాగో కష్టపడము ఏదో విధంగా క్రమ అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించారు దాని వలన మళ్ళీ ఈఎంఐలు కట్టాలి కట్టపోతే వారు కారు పట్టుపోతాడు వాడు కారు పట్టుకుపోతే మళ్ళీ దుఃఖం వస్తుంది దానికోసం కోర్టులు వెనకాల తిరగాలి ఆ కారు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి ఎన్ని బాధలు చూడండి ఇవన్నీ ఎందువల్ల వచ్చాయి హైయెస్ట్ ఎగ్జాంపుల్ మెసిడీస్ ఈ క్లాస్ చెప్పాను చిన్న విషయంలో కూడా అదే అప్లై అవుతుంది అదే అవిద్య అవిద్య వలన కామ కామముల వలన కర్మములు కర్మముల వలన ఫలములు ఫలముల వలన మళ్ళీ జన్మలు అంటూ ముందు నేర్చుకు దగ్గరగా వెళ్ళి గట్టిగా దీన్ని పట్టుకుంటే అప్పుడు మనకి ఈ సంసార బీజ విసరణం జరుగుతుంది కాబట్టి దీనిని విసరణాత్ అనే అర్థంలో ఉపనిషత్ బ్రహ్మ విద్య అని చెప్పబడినది నిచాయతం మృత్యు ముఖాత్తే అని కోట్ చేస్తున్నారు మూడు పదిహేను నిచాయ అంటే అనుభవ పూర్వకముగా తెలుసుకొని సాక్షాత్ అపరోక్షాత్ జ్ఞానం అనేటటువంటి దాన్ని పొంది నిచాయ అనే పదమునకు అంత అర్థం ఉన్నది సాక్షాత్ అపరోక్షాత్ జ్ఞానం దానినే అనుభవపూర్వకంగా తెలుసుకొని లోతైనటువంటి అవగాహన 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 అంట అవగాహన అంటే ఏంటి గాహ అంటే మునుగుట దాన్ని మునిగిపోవడం అవగాహన అంటే బాగా మూలిగిపోవడం అన్ ఎంత బాగా ములిగిపోతామంటే మరి మనం అంటూ లేవు అదే ఉన్నది అంతలా ములిగిపోవాలి అలా మునిగిపోవడాన్ని అవగాహన అంటారు ఎలా తెలుస్తుందండి ఇది నిశ్చాయ అంటే ఏమిటి నైన్ ఇంటూ సెవెంటీన్ ఎంత అని అడిగాను అనుకోండి అని చెప్తారు ఆలోచిస్తారు అయితే మల్టిప్లై చేస్తారు ఓ తొమ్మిది ముందు ఏడు తొమ్మిది చెప్పి అరవై మూడు మూడు వచ్చింది తొమ్మిది తొమ్మిది మళ్ళీ ఆరు కలిపి పదిహేను నూట యాభై మూడు ఆన్సర్ చెప్పేస్తారు లేకపోతే పదిహేడు యొక్క వస్తే ఆలోచించకుండా బుద్ధిలోంచి తీసుకొచ్చి చెప్పేస్తాను నైన్ ఇంటూ సెవెన్ ఇది అలా కాదండి ఏంటంటే ఆలోచించి తెలుసుకునేది కాదు నాకు ఆకలి వేస్తోంది ఆలోచిస్తే అది తెలుస్తుందా ఎలా తెలుస్తుంది అది కడుపులో ఆకలి ఉంటే ఆకలి అనుభవంలో తెలుస్తుంది అంటే ఆకలి వేస్తోంది అనేది ఏ విధంగా ఏ ఆలోచన ప్రక్రియ బుద్ధి ప్రక్రియ లేకుండా మనకంతటిగా మనకే తెలుస్తుందో అలా నేను బ్రహ్మను అనేటటువంటిది తెలియవలని దానినే అనుభవపూర్వకమన దానిచాయ్యాన్ తం వారలు మృత్యుముఖాత్ మృత్యుముఖము నుండి అంటే ఇందాక చూపించాం కదా బొమ్మలు పొడుగ్గా లావుగా బలంగా దృఢంగా ఉన్న యమధర్మరాజు గారి చేతిలో నుండి తప్పించుకుంటారని అర్థం కాదు మృత్యుముఖము నుండి అంటే ఈ మృత్యుభావము నుండి శరీరం ఎప్పుడూ నాశనమే

మృత్యుముఖాత్తు ప్రముచ్చతే చూడండి ఇక్కడ మృత్యు జీవనము ఎంత అన్యోన్యంగా కలిసి ఉంటాయో గాలిని పీలిస్తే జీవనం గాలిని విడిస్తే మృత్యు పీల్చిన గాలి విడిచి మళ్ళీ పీల్చకపోతే మనం అందరము ప్రతి సెకండ్లో ఉడుతున్నాము చూస్తున్నాము వే బికాజ్ ఎవరీ ఇన్స్పిరేషన్ ఈజ్ లైఫ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ టెర్మినేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ద ఫలో కెనాట్ బ్రీత్ వన్స్ దట్స్ ఇట్ దట్ బ్రీద్స్ ది చెప్తారు కదా బాలస్తావత్ క్రీడాసక్త అని చెప్తూ అక్కడ ఏంటంటే ఒక సెకండ్ లో నీ తలు కాయుష్ వేటునని అయు గడచును జ్ఞానము సాధన చేయుమురా అంటూ అక్కడ చెప్పుకుంటాము కరెక్ట్గా వన్ అవర్ ఫైవ్ మినిట్స్ అయినది ఇక్కడ మనం ఎక్కడో ఒక చోట ఆపవలసి ఉంటుంది సో ఇదే మృత్యువు అంటే వేరే లేదు ప్రతి సెకండ్ ఇన్స్పిరేషన్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె కొట్టుకుంటుంది లబ్ లైఫ్ డబ్ మళ్ళీ అది మళ్ళీ నెక్స్ట్ లబ్ వస్తేనే బతుకు ఆ లబ్ డబ్ ఆగిపోయి మళ్ళీ గ్యాప్ ఉంటుంది లబ్ డబ్ గ్యాప్ లబ్ డబ్ గ్యాప్ ఆ గ్యాప్ అలా పర్మనెంట్ కంటిన్యూ అయిపోయింది అనుకోండి సరే నోమో లబ్ మోర్ లబ్ మీన్స్ మోర్ డబ్ అప్పుడు డబ్బులు లేవు డబ్బు లేదు అంతే తను అదే ఆ లబ్ డబ్ కి ఆ గ్యాప్ కి మధ్యన మళ్ళీ ఇంకో లబ్బు ఎవరు క్రియేట్ చేస్తున్నారండి అది ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఈ లబ్ డబ్ తర్వాత మరో లబ్ డబ్ ఈ ఇన్స్పిరేషన్ తర్వాత మరో మరో ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి అనుజ్ఞ ఇస్తున్నాడు అది మర్చిపోయి అంతా నేనే చేస్తున్నాము అంతేత నేను ఆ గడ్డి పరకని నేను కాల్చలేనా నన్ను వెళ్ళిపోతూ ఉంటాను నేను అగ్నిదేవుడి అయినా గడ్డి పరకను కాల్చలే ఎందుకు కాల్చలేను మీకు అది నేనే అనుకున్నాను కాబట్టి అదే కథ నేర్చుకున్నాం ఓకే ఇక్కడ ఆపుకుందామా మీరు మనకు ఆర్గనైజర్స్ ఇద్దరు ఉన్నారు వారు రమణమూర్తి గారు ఉన్నారో లేదో తెలియదు ఇంకా ఉన్నది చాలా ఒక రెండు మూడు వాక్యములు మాత్రమే చదవగలిగితే మీ తర్వాత సో అక్కడి నుంచి చూడండి ఆ రెండు పారాగ్రాఫ్లు చదివి నిచాయత మృత్యు ముఖాత్ వరకు వచ్చాం శరణ వరకు వచ్చాం తర్వాత చూద్దాం ఓం భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే నమో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే